నెక్స్ట్ సువర్ణలత రోజా రమణి రైట్ ఇటు చూడాలమ్మా అమ్మా ఇటు చూడాలి ओके दिस इज शंकराचारी प्रोजेक्ट डायरेक्टर मेपमा रीजनल मेनेजर यूनियन बैंक ब्रांच मेनेजर इकड चाला मंदी स्ट्रीट वेंडर्स बेनिफिशियरीज अंदर कूडा इकड गैदर कावडम जरिगिंदी मेन गा इदी प्रधानमंत्री आत्मनिर्भर अने ओक स्कीम किंदा ई स्ट्रीट वेंडर्स नु कूडा आ परिधिलोकी तीसुकोच्चि सार चेप्पिनट्लुगा कोविड लो चाला इब्बंदुलु एदुर्कोन्नाम ఎన్నో సెక్టర్లు ఇబ్బందుల పాలైనాయి ఒక 10 ఇయర్స్ మనం ఎన్కికి పోయాం కనుక ఇది ఈ స్కీమ్ అనేది వీళ్ళకు కొంతన్న కొంత చేయూతనిస్తదనే సంకల్పంతో ఈ స్ట్రీట్ వెండర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా మనం 10,000 ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళు చిన్న చిన్నగా వాళ్ళ యొక్క ఆల్్రెడీ వాళ్ళు వృత్తిలో ఉన్నారు దానిలో కొంత ఇంప్రూవ్ అవడానికి అది సహకరించింది ఇప్పుడు దానిలో భాగంగానే ఈ 10,000 అయితే ఎవరైతే మొదలు విడత కట్టారో వాళ్ళకు రెండో విడతగా ఇప్పుడు 20,000 ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చాలా మందికి మేము ఆ విధంగా ఎవరైతే 10,000 రిమిట్ చేసిండో వాళ్ళందరికీ కూడా 20,000 ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మునుముందు ఎన్నో విధాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి చెందాలని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలనే సంకల్పంతో ఈ స్కీమ్ చేసింది దీంట్లో బ్యాంకులు చాలా పాత్ర ఇంపార్టెంట్ కనుక ప్రతి బ్యాంక్ మేనేజర్స్ కూడా ఎస్పెషల్లీ యూనియన్ బ్యాంక్ మాకు బాగా సహకరించింది ఈ బ్యాంకులు అందరూ కూడా బాగా లాభ పొందారు మా ఆర్పీలు కానీ సీఓలు కానీ ఎప్పుడైనా బ్యాంక్ వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలో వీళ్ళు సహకరించి ఈరోజు ఇలా అయ్యిందంటే వాళ్ళు ప్రతిరోజు ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉండి కూడా ఈ స్ట్రీట్ వెండర్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మన జిల్లాలో దగ్గర 70% ఆఫ్ మనం ఐడెంటిఫై చేసిన 70%కి అందరికీ గ్రౌండింగ్ అయిపోయింది కనుక ఈ విధంగా సహకరించిన బ్యాంక్ వాళ్ళకి కానీ అందరికీ కానీ సహకరి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు వచ్చిన బెనిఫిషరీస్ ఇంకా ఈ 20,000 కూడా కట్టి మునుముందు వచ్చేవే అన్ని లాభాలు పొంది ఇంకా మిగతా ఎవరికైనా కూడా ఈ లాభం పొందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను పేరు మిన్నయ్య చీఫ్ మేనేజర్ రాజేంద్ర నగర్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కరోనా టైంలో చిరు వ్యాపారులు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు మరి చిరు వ్యాపారులందరికీ ఆర్థికంగా సహాయం చేయడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశ ఆత్మనిర్భర్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అందులో భాగంగా మనం ఆ చిరు వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఆర్థిక సహాయం చేసేస్తే మరి వారి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వారి యొక్క వ్యాపార అభివృద్ధిలో మళ్ళీ వాళ్ళు పాలు పంచుకుంటారని చెప్పేసి వారి యొక్క దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి ఈరోజు మరి మహబూబ్ నగర్ రీజన్లో 7 పట్టణాల్లో మళ్ళీ రుణ వితరణ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టాము మరి మా రాజేంద్ర నగర్ బ్రాంచ్ తరపు నుంచి 100 మంది బెనిఫిషరీస్కి మరి మొదటిసారి తీసుకున్న వాళ్ళకందరికీ మళ్ళీ పెంచి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళు సక్రమంగా మళ్ళీ కట్టినట్టయితే మళ్ళీ వీళ్ళకు ఎటువంటి కొల్లాటరల్ సెక్యూరిటీ అంటే లేకుండా మళ్ళీ అనదంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాము కాబట్టి నేను చేసే మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించినట్టయితే మేము మళ్ళీ బ్యాంక్ తరపు నుంచి వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కరోనా ప్రభావం వల్ల ఉపాధి కోల్పోవడం ఆర్థిక వనరులు బాగా తగ్గిపోవడం వల్ల ఈ స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం క్యాంపులాగా ఒక డిస్బర్స్మెంట్ డేని ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది జిల్లా నల్గొండ జిల్లాల్లో 7 పట్టణాలన్నింటిలో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం మా రీజనల్ ఆఫీస్ మహబూబ్ నగర్ తరపున అన్ని చోట్ల కూడా ఇదే విధంగా మొత్తం రుణగ్రహీతలందరినీ కూడా బ్రాంచీల ముందు ఇలాగ పెట్టి వాళ్ళందరికీ ఈ డిస్బర్స్మెంట్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది రుణగ్రహీతలందరికీ మేమందరం ఒకటే వినిపించుకుంటాం ఎవరు ఏ విధమైన అవసరంలో ఉన్నా కూడా బ్యాంకును సంప్రదించి తగినంత ఆర్థిక ప్రోత్సాహాన్ని తప్పకుండా పొంది వాళ్ళు మళ్ళీ ఆ రుణాన్ని వెంటనే చెల్లించమని కూడా మేము కోరుతున్నాం బ్యాంకు పరంగా మా చేతనైన సహాయాన్ని వాళ్ళందరికీ అందించి వాళ్ళ ఉపాధిని నిలబెట్టడం కోసం వాళ్ళ ఆర్థిక వనరులను మళ్ళా మామూలు పరిస్థితి తీసుకురావడానికి మేము అన్ని విధాల